వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అందరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అందరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సాహిత్యపు విలువలు, సంగీతపు మెరుపులు సమపాళ్లల్లో కలగలిసినటువంటి కార్యక్రమం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. తన నోము ఫలంగా మహోన్నతమైన పతి తనకు లభించాడని ఆనందిస్తూ ఆ కారణంగానే ఎన్నో రకాలుగా ఎన్నో అంశాలు తనను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తూ విఫలమవుతున్నాయని సకల సద్గుణాలకు తల్లి ఆ అలమేలు మంగమ్మ స్వగతంలో పేర్కొన్న విషయాలు అన్నమాచార్యులు వారు సంకీర్తనగా మన ముందుకు తీసుకొచ్చారు. ఉత్తమ నాయక లక్షణాలను పరోక్షంగా వెల్లడించిన ఈ అద్భుతమైన సంకీర్తనకు సంగీతాలద్దిన సంగీత దర్శకులు శ్రీ రామాచారి. రాగం శుద్ధ సారంగ్, గానం రమ్య బెహరా. ఇదిగో నా నోము ఫలమికనే విరపులేదు, ఇదిగో నా నోము ఫలమికనే విరపులేదు, పది పదై ఆశలు నాపై తనకున్నవి, పది పదై ఆశలు నాపై తనకున్నవి, ఇదిగో చూపులు నాకున్నవి, చూపులుగా తాజూచిన చూపులు నాకున్నవి, ఇదిగో నా నోము ఫలమిక ఏ విరపులేదు,
దేవో స్వామి శృంగార సంకీర్తనల్లో మొగుటాయమానమైనటువంటి మధుర కీర్తన. ఇదివో నా నోము ఫలము, ఇక ఏ వెరపు లేదు, పది పదై ఆశలు నాపై తనకు ఉన్నవి. ఎంతో ఆశలు ఆయన పైన దొంతరులుగా ఉన్నప్పటికీ కూడా నాకు ఏ వెరపు భయము లేదు, ఎందుకంటే నా నోము ఫలం, ఆయన ఆరాధనా ఫలం నాకు ఉంది కాబట్టి. పది పదై ఆశలు నాపై తనకున్నవి, పది పదై ఆశలు నాపై తనకున్నవి. ఎప్పుడూ మరుబాణాలు ఎంత వాడి అయిననేమి, ఎందుకంటే మన్మధుడు బాణాలు వాడిగా ఉన్నాయి అని అన్నారు. ఈ లోహంతో చేసినటువంటివి కావు, అరవిందం, అశోకం, చూతం, నవమల్లిక, నీలోత్పలం. కానీ ఆ బాణాలు గుండే శక్తి ఏమిటో తెలుసా అండి? ఒక మహావీరుడు ఓ బాణం వేస్తే రెండుగా ఉండేటువంటి వాటిని ఒకటి చేయలేవు, ఒకటిగా ఉండేటువంటి రెండు చేయగలవు. శరీరాన్ని శిరస్సుని వేరు చేసేయగలవు, లేకపోతే హృదయాన్ని భేదించగలవు. కానీ రెండు చేయుని కాండ చాతురికి ఆద్య నిదర్శనంబు వామార్థ జాని అంటారు. కానీ మన్మథ, నువ్వు వేసేటువంటి పూల బాణాలకి ఎంత శక్తి ఉంది అని అంటే రెండు దేహాలని ఒకటిగా చేసేస్తావు. దీనికి సాక్ష్యం ఏమిటంటే అర్ధనారీశ్వరుడైనటువంటి శివుడే. అసలు ఒక సంస్కృత కవికి అనుమానం వచ్చింది, ఎందుకంటే మామూలుగా అన్ని భాషల్లో ఏకవచనం బహువచనం ఉంటుంది,
రామా రామాస్ వాళ్ళిద్దరైనా ముగ్గురైనా ఎంతమంది అయినా కూడా. కానీ సంస్కృతంలో రామ రామవు రామా ద్వివచనం ఉంటుంది. ఇప్పుడు లక్ష్మీ నారాయణులు, వాణి హిరణ్య గర్భులు, శచి పురంధరులు, కళ్యాణవేళ వీళ్ళందరినీ తలుచుకుంటారు కదా. ఈ పార్వతీ పరమేశ్వరుని ఇద్దరనాలా లేకపోతే ఒక్కళ్ళనాలా? తౌ దంపతి మితి బ్రూయాత్ ఉతాహో దంపతి ఇతి, ఏ వచనం వాడాలి వీళ్ళకి అని సందేహం వచ్చింది. కాబట్టి అటువంటి మన్మధుడి యొక్క బాణాలు ఎంత వాడిగా ఉన్నా ఏమిటి, తప్పదుగా నా మీద నీ కరుణ, నీ కరుణ నా మీద అది ప్రస్ఫుటంగా ఉంది కాబట్టి, దృఢంగా ఉంది కాబట్టి నాకేమీ ఆ మన్మద బాణాల వల్ల భయం లేదు. ఎంత వాడిగా ఉన్నా కూడా నేనేమీ భయపడటం లేదు. ఉప్పుగా కోవెలంత ఒరటితో ఉండినాను. కొంతమందికి కోవెల కూత అనేటువంటిది లోపల ఉండేటువంటి ఆ విరహ బాధని శంఖంట. మన్మధుడికి ఆ యొక్క కోయిల కూత యుద్ధానికి శంఖం పూరించినట్టుగా ముందు కోయిల చేత కూత పెట్టిస్తాడు ఆయన. నాకేం భయం లేదు, ఎందుకంటే చొప్పలుగా ప్రేమతో ఆయన చూసినటువంటి ఆ సుందరమైనటువంటి చూపులు నా పట్లుంటే ఈ కోయిలు అరిస్తే నాకెంత, అరవకపోతే నాకెంత. తన కరుణ బొప్పుగ కోవెలెంత పొరటుతో నుండి నాను, బొప్పుగ కోవెలెంత పొరటుతో నుండి నాను, చొప్పులుగా తాజూచిన చూపులు నాకున్నవి. అలా చంద్రుని వెన్నెలు ఎంత వెట్ట అయిననేమి, ఆ ఎంత వేడి కలిగిస్తే మాత్రమేమిటి, కలదుగా ఈ చుట్టరికము తనది. ఆయనతో నాకు అగ్నిసాక్షిగా చేసుకున్నటువంటి వైవాహిక బంధం ఉంది కాబట్టి, స్వామితో నాకు ఆ అనుబంధం ఉంది కాబట్టి నేనేమీ భయపడటం లేదు. చిలుకులు కొరకొరై చిమ్మరేగ పలికిన, చిలుక పలుకులన్నీ కూడా ఆ మదన భావాన్ని ఉద్విగ్నం చేస్తూ ఉంటాయి. చెలరేగి తా పెట్టిన శేషలు నాకున్నవి. ఆయన చాలా ఉత్సాహంతో నా మీద ఆ పసుపు కుంకుమాక్షతలు నా పైన చల్లాడు కదా. కాబట్టి మాకు ఆ అనుబంధం ఉంది కాబట్టి ఈ చిలుకలు ఇవి నన్నేమి కామప్రదీపం చేసి దుఃఖాన్ని కలిగింపలేవు. అలా చంద్రుని వెన్నెలంతా వెట్టయైననేమి, కలదుగా ఈ చుట్టరికము తనది, చిలుకలు కొరకొరై చిమ్మిరేగ పలికిన, చిలుకలు కొరకొరై చిమ్మిరేగ పలికిన, చెలరేగి తాబెట్టిన శేషలు నాకున్నవి. మందానులుడు ఎంత మందటాడినా, ఈ మందటాడటం అంటే కలహించటం, ఆ మందానులుడు ఎంత కలహిస్తే నాకేం బాధ కలగదు, ఎందుకంటే అందరిలో తన పందులు అబ్బిగా, ఆయనలో ఉండేటువంటి ఆ యొక్క హృదయ భావన ఒక పొందుగా, అంటే కళ్యాణ వేళ నాకు అమరింది కనుక, అంటే కళ్యాణానంతరం ఆ స్వామితో దివ్య శోభనపు పాట అన్నమాట. ఆ సన్నివేశంలో ఆమె భగవంతుని కోసం ఎదురు చూస్తూ తనకు తాను ధైర్యం పలుకునేటువంటి సమయంలో, ఇందు శ్రీ వెంకటేశుడు ఇట్టె తానన్నేలినవాడు, చందాన నా రెచ్చినట్టి చనువు నాకున్నది, ఆయనతో అందమైనటువంటి సాన్నిహిత్యం నాకుంది కాబట్టి నేనేమీ భయపడవలసినటువంటి అవసరం లేదు. వాచ్యార్థంగా నాయిక నిత్య కళ్యాణ చక్రవర్తి అయినటువంటి స్వామికి చెప్పుకున్నటువంటి పాటగా ఒక అర్థం. ఆళ్వారుల సారస్వతాన్ని ఆయన తెలుగులోకి తీసుకొచ్చినటువంటి ద్రావిడాగమ సార్వభౌముడు, అంటే శంఖచక్రాన్వితమైనటువంటి వైష్ణవ భక్తుడు పతిగా పురుషోత్తముణ్ణి భావించాలి, తనను పత్నిగా భావించాలి. పతి పత్నుల మధ్య ఎలా అరమరికలు లేకుండా ఉంటాయో అలా భక్తుడు ఆచార్యుని యొక్క అనుగ్రహం చేత భగవంతునితో కళ్యాణం జరిగింది కనుక భగవద్ అనుగ్రహం తన మీద పరిపూర్ణంగా ఉంది అనేటువంటి విశ్వాసాన్ని ఈ యొక్క మధుర భక్తి సంప్రదాయాన్ని అనుసరించి గానం చేసింది. తన పొందుల నాకు హిందు శ్రీ వెంకటేశుడు ఇట్టె తానన్నేలినాడు, హిందు శ్రీ వెంకటేశుడు ఇట్టె తానన్నేలినాడు, చందాన నారిచ్చినట్టి చనవు నాకున్నది.
శ్రావ్యంగా పాడావు రమ్య, చక్కగా పాడావు. రామాచార్య గారు శుద్ధ సారంగలో సందర్భ శుద్ధిగా చేశారు, పరిశుద్ధంగా ఉంది, చాలా చక్కగా ఉందండి. ఇద్దరికి కూడా అభినందనలు. పది పదే ఆశలు నాపై తనకున్నవి, పది పదే ఆశలు నాపై తనకున్నవి. ఇదివో నా నోము ఫలమికనే విరపు లేదు, ఇదివో శ్రీహరి స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వరుడు మన ఆత్మలో నెలకొని ఉన్నందువల్ల ప్రతి జీవుడు ఆయన పట్ల భక్తిభావంతో మెలుగుతూ ఇహపర విషయాల్లో శాశ్వతమైన ఆనందాన్ని పొందటం అత్యంత ఆవశ్యకమని ఈ అన్నమయ్య సంకీర్తన స్పష్టం చేస్తోంది. శ్రీనివాసుణ్ణి ఆరాధించటమే లాభమని శుభమని పేర్కొన్న ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు సంగీతం శ్రీ సాయి మధుకర్, రాగం ధర్మావతి, గానం లోకేశ్వర్. శ్రీహరి భక్తి ఇది లాభము, పన్నిన తపము చేత బడలుటే లాభము. ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము, పన్నిన తపము చేత బడలుటే లాభము. ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము. కర్మదేహమిది ఎన్ని పాటు వచ్చిన అనుభవించి తీరుచుటది లాభము. ఎనయ కర్మదేహమిది ఎన్ని పాటు వచ్చిన అనుభవించి తీరుచుటది లాభము. తన పాప వర్తన ఇతరులెంత నిందించిన అనుమానించక పడుట అది లాభము. తన పాప వర్తన ఇతరులెంత నిందించిన అనుమానించక పడుట అది లాభము. ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము, పన్నిన తపము చేత బడలుటే లాభము. ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము. సంసార జీవుడు తన్నెంత వేసరించిన నగి రుణము తీర్చుట నానా లాభము. తగు సంసార జీవుడు తన్నెంత వేసరించిన నగి రుణము తీర్చుట నానా లాభము. చిగురు వంటి చిత్తము చేరి ఎందు దిప్పినాను తగిలి తక్కినట్టి లాభము. చిగురు వంటి చిత్తము చేరి ఎందు దిప్పినాను తగిలి అలయుడే తక్కినట్టి లాభము. ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము, పన్నిన తపము చే
చేత బడలుటే లాభము ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము వెంకటేశ్వరుడు జీవములోనుండగాను ఏ వేళ నెట్లైనా నివిలాభము శ్రీ వెంకటేశ్వరుడు జీవములోనుండగాను ఏ వేళ నెట్లైనా నివిలాభము పావనమైనట్టి ఆత్మభావమెంత మరచిన అదిలాభము పావనమైనట్టి ఆత్మభావమెంత మరచిన ఆవలనానందించుట అదిలాభము ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము పన్నిన తపము చేత బడలుటే లాభము ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము లోకేశ్వర్ చక్కగా పాడావు. నువ్వు పాడుతూ ఉంటే నేను సునీత ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. ఏంటంటే లాభము అని అంటున్నావు, అది ఏంటి మాకు వాదపడట్లేదు. పన్నిన తపము చేత బడలుటే లాభము. స్లోగా పాడు కొంచెం. లాభము స్వరం చెప్పు. మబనిరిగరిసా. మళ్ళీ పాడు సార్, ఫాస్ట్గా పాడు. లాభము అంటే ఎంత లాఘవంగా నువ్వు పాడుతున్నావు అంటే ఒక్కొక్కసారి పక్షి అలా ఎగురుతుంది. ఏ దారిలో ఎగిరిందో మనం చూసే లోపలే మనం మన దొడ్లో కాసిన రేగుపండు ముక్కును కరుచుకుని ఎగిరిపోతుంది. ఇక రేగుపండు ఏంటంటే మా యొక్క ప్రశంసలు. మధుకర్ గారు, ఈ కీర్తనలో అన్యాపదేశంగా ఒక సందేశం మీకు ఏదో ఉన్నట్టుంది, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోవాల్సిందిగా మనవి. చక్కగా చేశారు. తపము చేత బడలుటే లాభము ఇన్నిట శ్రీహరి భక్తి ఇది లాభము. ఇది భవతి ముకుందే భక్తి ఆనంద సాంద్ర విలుఠతి చరణాబ్జే మోక్ష సామ్రాజ్య లక్ష్మీ. భగవంతుడైనటువంటి శ్రీనివాసుని యందు అనన్యమైనటువంటి భక్తి ఉంటే చాలు, మోక్షము జీవుని యొక్క పాదాక్రాంతం అవుతుంది అని చెప్పి సంప్రదాయ యజ్ఞులు చెప్తూ ఉంటారు. ఇన్నిటా శ్రీహరి భక్తి ఇది లాభం. ఆ భగవంతుని యందు భక్తి ఉండటమే నిజమైనటువంటి లాభం. పన్నిన తపము చేత బడలుటే లాభము. ఆ భక్తితో వచ్చేటువంటి ఆ తపన అదే నిజమైనటువంటి లాభము అని అన్నమాచార్యులు వారు స్పష్టంగా చెప్తున్నారు. ఎనయ కర్మ దేహము ఇది ఎన్ని పాటలు పడవచ్చినా అనుభవించి తీరుచట అది లాభం. ఈ దేహం ఎన్నో కర్మలు చేసుకుంది, ఆ కర్మ వల్ల ఇప్పుడు దుఃఖాలు పొందుతుంది. మరి దుఃఖాలు పొందుతూ ఉంటే అది లాభం అని అన్నమయ్య చెప్పడం ఎందుకు అనంటే, ఈ జన్మలో మనం చేసినటువంటివి, ముందు జన్మల్లో మనం చేసినటువంటివి, ఆ తాపములు ఏవైతే వచ్చాయో మన పాపముల వల్ల వాటిని ఇప్పుడు అనుభవించేయటమే లాభం. లేకపోతే ఇవి అనుభవించడానికి మరో జన్మ ఎత్తవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది. బాగా వైరాగ్యం ఏర్పడితే కానీ ఈ కీర్తన బోధపడదండి. యథాయథా విపర్యేతి లోకతంత్రం అసారవత్. అసారము అంటే ఇంద్రజాలవత్, అంటే పునరపి జననం పునరపి మరణం అనేటువంటి ఈ ఐంద్రజాలిక క్రీడ అనేటువంటిది భగవంతుడిది అర్థమైతే తథా తథా విరాగోత్ర జాయతే నాత్ర సంశయ, అప్పుడు వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. కనుక తన పాపవర్తనము ఇతరులు ఎంత నిందించినా అనుమానించక పడుటది లాభము. మన యొక్క పాప వర్తనాన్ని ఇతరులు గుర్తించో లేని దాన్ని ఆరోపించో వాళ్ళు నిందించినా అది పూర్వజన్మల సంచితమైనటువంటి దానివల్ల వచ్చినటువంటి దుస్థితిగా మనం తెలుసుకుని మనం బాధపడవలసినటువంటి అగత్యం లేదు. తన పాప వర్తన
తరులెంత నిందించిన అనుమానించకపడుట అది లాభము. తగు సంసార జీవుడు తన్నెంత వేసరించినా అంటే ఎంతగా విసుగు పుట్టించినా మనం బాధపడకూడదు. ఎందుకంటే నవ్వుకోవాలి. రుణము తీర్చుట నానా లాభం. మన రుణత్రయ విముక్తులమై హాయిగా నవ్వుకుంటూ ఉండడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యం. చిగురు వంటి చిత్తము చేరు ఎందు తిప్పినాను. ఈ చిత్తం ఉంది చూసారా, హృదయ కపిం అత్యంత చపలము అంటారు భగవత్పాదుల వారు కూడా. కోతికి మన మనసుకి పెద్ద తేడా ఉండదు, ఎక్కడెక్కడో తిప్పుతూ ఉంటుంది. మనం ఇక్కడ మనిషి ఇక్కడ ఉన్నాం, మనసు ఎక్కడుందో మనకి తెలియదు. తగిలి అలయుటే తగినట్టి లాభము. అది తగులుకుని అది అలిసిపోతూ ఉంది, అది కూడా లాభమే. ఎందుకంటే సమస్త కర్మలు పరమేశ్వరార్పణం చేసినప్పుడు మనం ఆ ఈశ్వర భావనతో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఈ జీవుడికి ఆ భక్తి ద్వారా తప్పకుండా లభిస్తుంది. వంటి చిత్తము చేరి ఎందు దిప్పినాను తగిలి అలయుడే తగ్గినట్టి లాభము. ప్రతి చరణానికి కూడా మనం పల్లవి అనుసంధానం చేసుకుంటే ఆ చెరుకు గడ తినేప్పుడు ఆ కణుపు మధ్య చొప్పగా ఉన్నప్పటికీ కూడా ఒక రకమైనటువంటి తర్వాత చెరుకుని ఆస్వాదించడానికి తగినటువంటి యోగ్యతను ఇస్తుంది. కనుక శ్రీ వెంకటేశ్వరుడు జీవములో ఉండగాను అంటే ఈ జీవిలో ఉండగా ఆయన ఆత్మస్వరూపుడు కదా. నీళ్లతో ఏద మధ్యస్థాత్ విద్యుల్లేఖేవ భాస్వర నీవా రశోకవత్తన్వి అని చెప్పి చెప్తున్నారు కదా. ఆ చైతన్యం ఎవరు? ఆయన. ఆయన లేనప్పుడు మనం నిన్నటిదాకా సుబ్బారావు అంటే ఓ అని పలికినవాడు ఈరోజు పలకడు. కారణం ఏంటంటే అంతర్యామిగా ఉండేటువంటి ఆయన లేడు కనుక. కనుక ఆయన ఉండగా ఏ వేళ ఎట్లయినా ఇవి లాభము. ఇవి ఎటువంటి విపరీత ఫలాలు ఇచ్చినా మన కర్మలకి అది లాభముగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఆయన నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పి శరణాగతి భావం. ఇంకా చెప్పాలి అని అంటే భరన్యాస భావముతో కనుక ఉంటే అది లాభం అవుతుంది. ఆ జీవనము పావనమైనట్టి ఆత్మభావము ఎంత మరిచినా ఆవల ఆనందించుట అది లాభము. కనుక మనము ఈ స్వీయ భావనలు కాకుండా ఆత్మచింతనలో ఉండి హరిభక్తితో మనం ఈ జీవనాన్ని కనుక పండించుకుంటే మనకి మానవ జన్మ కన్నా మహోత్కృష్టమైనటువంటిది లేదు అని చెప్పి మనకి ప్రత్యక్షంగా మధురాతి మధురమైనటువంటి ఈ కీర్తనలో అన్నమయ్య ప్రబోధం చేశాడు. శ్రీ వెంకటేశ్వరుడు జీవములోనుండగాను ఏ వేళ నెట్టైనా ఈ విలాభము పావనమైనట్టి ఆత్మభావమెంత మరచిన ఆవలనానందించుట అది లాభము. అస్ఖలితమైనటువంటి భక్తి ఆ స్వామి పదభక్తిగా పర్యవసించాలి, శరణాగతిగా పర్యవసించాలి అని చెప్పి ప్రార్థించి మనం ఆ స్వామిని ఆశ్రయిద్దాం. ఓం నమో వెంకటేశ. శ్రీహరిభక్తి ఇది లాభము పన్నిన తపము చేత బడలుటే లాభము ఇన్నిట శ్రీహరిభక్తి ఇది లాభము. అటు కమనీయం ఇటు రమణీయం అన్నమయ్య కీర్తనలు చిరస్మరణీయం. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ కార్యక్రమంలో కాసేపు విరామం. పచ్చవన్ని చీలగట్టి పీలి చుంగు చెరిగిన వాడు ఏలరాడే ఏలరాడే.